ఇక్కడ 1924 అది గత వైభవం. ఇది జరిగినటువంటి డ్యామేజ్. ఇక్కడ మీరు చూస్తే బ్రాడ్గా ఫిగర్స్లో మీరు ఒకసారి చూస్తే చూడండి, మీరు ఇది కూడా నువ్వు ఆపరేషన్ పెట్టిండు, రెండో కన్ఫ్యూజ్ అవుతుంది తీసుకెళ్ళు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి, తమాషాలు ఆడుతున్నారు. ఇక్కడ మీరు చూసినప్పుడు టారిఫ్ బర్డెన్ ఆన్ కన్జ్యూమర్స్, గవర్నమెంట్లో కూడా ఉండేవాళ్ళు మరి పనిచేస్తున్నారు, వారసత్వంగా వచ్చాయి మాకు ఇవన్నీ. తొలి రోజు వస్తే కమోడ్ కూడా పనిచేయాల, రూములు పనిచేయాల, ఏసీలు పనిచేసే పరిస్థితి లేదు. ఇక్కడ ఎవడో పట్టించుకున్న నాదుడు కనపడలేదు. కదా అట్లా తయారైపోయారు. మన రూమ్లో కూడా ఏం పని చేయకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది. ఆ రూమ్కి ఎవరు వచ్చినట్టు లేరు. వీళ్ళకి అందరికీ ఇంకా పాత వాసన అట్నే ఉంది. ఇక్కడ చూసినప్పుడు టారిఫ్ బర్డెన్ ఆన్ కన్జ్యూమర్స్ 32,166 కోట్లు పడింది. రెండు, అప్పులన్నీ అన్ని యుటిలిటీస్ కలిపి 49,596 కోట్లు. ఇవి కాకుండా ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలనో ప్రారంభించకుండా పోవడం, అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం, ఇష్టానుసారంగా చేసిన దానివల్ల 47,701 కోట్లు పెరిగింది. మొత్తం మీరు చూస్తే 1,29,503 కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ ఈరోజుకి ఆ 5 ఏళ్లలో జరిగి ఈరోజు మనకు ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు టారిఫ్ బర్డెన్ ఆన్ కన్జ్యూమర్ 32,166 కోట్లు చూపించాం. అప్పులు 49,596 కోట్లు, 81,762 కోట్లు ఈ రెండు వల్ల వచ్చింది. ఇది కాకుండా ఇన్ఎఫిషియన్సీ హెడ్స్ ఇచ్చాం 7 దాకా. 1 VTPS, 2 కృష్ణపట్నం, ఈ 2 డిలే అయినాయి. దానికి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేశారు, 12,808 కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని టెండర్ మార్చారు, కొత్త ఏజెన్సీకి ఇచ్చారు. అది 23 కావాల్సింది 26కి వెళ్ళింది. దానివల్ల 4,737 కోట్లు పెరిగింది. అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ పవర్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ అందులో కవర్ అయింది కాకుండా చూస్తే 2,691 కోట్లు పెరిగింది. 7,000 మెగావాట్లు సోలార్ పవర్ ఫ్రమ్ సెక్కీని తీసుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. దానికి సంవత్సరానికి 3,850 కోట్లు, 25 ఏళ్ళు ఒప్పందం, అది అదనంగా 25 ఏళ్ళు పడుతుంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా స్టార్ట్ కాలేదు, అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కూడా చూపిస్తాను. తర్వాత ఇంట్రెస్ట్ బర్డెన్ డ్యూ టు బారోయింగ్స్ 10,892 కోట్లు పడింది. అక్యూములేట్ లాసెస్ డ్యూ టు పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిస్కామ్స్ అండ్ ఆల్సో ఏపీపీడిసిఎల్ 9,618 కోట్లు. బ్యాకింగ్ డౌన్ ఆ పవర్ స్టేషన్ని కెపాసిటీ తగ్గించడం, నిలిపేయడం, ఆ టైంలో షార్ట్ పర్చేసెస్ కొనడం, షార్ట్ టర్మ్ పర్చేసెస్ కొనడం, ఇలాంటివి కొన్ని చేశారు. దానివల్ల 3,135 కోట్లు పెరిగింది. అంటే మన కెపాసిటీ ఉంది, ఆ పవర్ ప్రాజెక్ట్ ఆపరేట్ చేయరు, థర్మల్ ఆపరేట్ చేయకుండా వదిలిపెట్టి బయట కొన్నారు. దానివల్ల కూడా విపరీతంగా పడింది. మొత్తం కలిస్తే 47,741 కోట్లు. గ్రాండ్ టోటల్ చూసినప్పుడు 1,29,503 కోట్లు పెరిగింది. అందరికీ వాళ్ళ మీద కదా, ఎవరైనా సరే ట్యాక్స్ పేయర్స్ అనే కదా ఇది. ఒక అసమర్థ ప్రభుత్వం వస్తే ఏ విధంగా అవుతుంది, రాష్ట్రానికి ఏ విధంగా భారం అవుతుంది, ప్రజలకు ఏ విధంగా శాపంగా మారుతుందో ఇది ఒక కేస్ స్టడీ. చదువుకున్న వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర నుంచి వస్తారు, ఇంకెక్కడి నుంచి చేస్తారు?
రాష్ట్రంలో అన్ని మీద నుంచి. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే 1924 ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పోయింది, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది. ఇక్కడ సోలార్ విండ్కి పీపీఎల్ని రీనెగోషియేట్ చేస్తామన్నారు. సోలార్ విండ్ పీపీఎస్ అన్నీ లీగల్ ఛాలెంజెస్ అన్నీ తీసుకొచ్చారు. ఏపీఐ కోర్టు అవన్నీ చెప్తూ క్వశ్చన్ లేదు, మీరు పే చేయాలని. వీళ్ళు వాడుకోకుండా ఉన్నదాన్ని కోర్టు ఆదేశాలతో ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సోలార్ కానీ వాడుకుంటే ఆ కరెంటు మనకు వచ్చేది, వీళ్ళు వాడుకోలేదు, వాడుకోకుండా రిజెక్ట్ చేశారు. కోర్టు ఏం చెప్పింది, అవన్నీ కుదరవు, మీరు పే చేయాలంటే వాడుకోని కరెంటుకి 9,000 కోట్లు పే చేశారు. అపెక్స్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ 9,000. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా పవర్లో సోలార్లో ఆపరేషన్ ఎక్స్పెండిచరే మొత్తం, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచరే. ఆపరేషన్ ఎక్స్పెండిచర్ 0, ఎందుకంటే ఎండకు పెడతాం, రా మెటీరియల్ అవసరం లేదు, కరెంట్ ఉత్పత్తి అవుతుంది, అక్కడి నుంచి ట్రాన్స్మిషన్కి వెళ్ళిపోతుంది.